అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న కాలనీ అన్న పేరు నెపంతో మా అనకాపురే నియోజకవర్గంలో పెద్ద ల్యాండ్ స్కామ్ వెయ్యి కోట్ల పైచిలిక ల్యాండ్ స్కామ్ జరిగింది దాని ముఖ్య సూత్రధారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ పర్యవేక్ష అంతా గుడివాడ అమర్నాథ్ గారి పర్యవేక్షణ జరుగుతుంది ఆ రోజు జగనన్న ఇల్లని నెపంతో బుల్డోజు ప్రొక్కలు పెట్టి జేసీబీలు పెట్టి రైతాంగం భయభ్రాంతులు చేసి రైతులందరినీ భయభ్రాంతులు చేసి ల్యాండ్ పూలింగ్ అని ల్యాండ్ పూలింగ్ చేపట్టి రైతులు న్యాయం చేయట్లేదు ఈరోజు రైతులకు న్యాయం జరగట్లేదు మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున ల్యా ఆ రోజు భూమి మీద ఎవరైతే ఉన్నారో తోటలు మామిడి తోటలో చేసుకుని ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళ స్థానంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు అధికారులందరినీ భయపించి ఈ గుడవాడు అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ నాయకుల పేరు నమోదు చేసి ఈరోజు నేను ఇదే త్రీ మంత్స్ నుంచి కలెక్టర్ గారిని ఎప్పుడు చదువుతున్నాను ఈ స్కామ్ గురించి కంప్లైంట్ చేసినా రెస్పాండ్ కాలేదు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా యాజ్ ఏ మాజీ శాసనసభ్యుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టా దానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మొత్తం మీద కలెక్టర్ గారి దగ్గర మనం కూర్చుంటే కలెక్టర్ గారి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చిన లిస్ట్ వేరు కలెక్టర్ గారి దగ్గర ఉన్న లిస్ట్ వేరు నేరుగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్న సర్వే నెంబర్ ల్యాండ్ పూలింగ్ ఏవి వచ్చా అవి పట్టుకొని నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చుంటే కలెక్టర్ దగ్గర తీసుకునే లిస్ట్కి ఈ లిస్టుకి సంబంధం లేదు మొత్తం ట్యాంపరింగ్ చేస్తారు అనకాపల్లి నియోజకవర్గంలో పదమూడు వందల ఎకరాల పైచురుక ఇదంతా కూడా ల్యాండ్ స్కామ్ జరిగి జరిగి ఇచ్చిచ్చి ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది దోచుకోవడానికి దాచుకోవడానికి తయారయ్యే గుడివాడు అమర్నాథ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ సలభాలు చెప్తున్నాం మీకు సిద్ధశుద్ధి ఉంటే మీకు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే సిట్ అయ్యండి లేకపోతే సిబిఐకి ఇవ్వండి సిఐడికి ఇవ్వండి దానిపై న్యాయ విచారణ కంటే ముందు పోలీస్ శాంకి సిఐడి ఉంది సిఐడికి ఇవ్వండి మీ సిద్ధశుద్ధి చాటుకోవాలంటే ఈ గుడవలు అమ్మ ఛాలెంజ్ చేస్తున్నాను తక్షణమే సిఐడికి ఇచ్చి దానిపై న్యాయ విచారణ చేసి రైతులను న్యాయం చేయాలనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ రైతుల న్యాయం జరగట్లేదు ఈరోజు కలెక్టర్ దగ్గర వెళ్ళి గగ్గోలు పెడుతున్నారు రైతాంగం రైతాంగం అయోమయం పరిస్థితి గతంలో అక్కడ జీడి తోటలు జీడితోట్లున్నాయి ఆ జీడి తోటలకి సంవత్సరానికి లక్ష యాభైలు వచ్చింది రైతాంగం ఈరోజు అది కూడా తినని తిన్నలేని పరిస్థితి ఈ జగనన్న ఇల్లు పేరు నెప్పతో చెప్పి మొత్తం జీడి పెట్టి వ్యవసాయం అంతా మెట్ట వ్యవసాయం అంతా సర్వ నాశనం చేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కింది మా జిల్లా కాదు మా కాన్స్టిట్యూన్సీ కాదు పక్కన మొత్తం ఏపీలో ఉన్న మ్యాక్సిమం ప్రతి చోటగా జగనన్న ఇల్లు నెప్పతో మెట్ట వ్యవసాయాలు ఏవైతే అవన్నీ కూడా తొలగించారు అక్కడ అందరూ కూడా రైతాంగానికి న్యాయం జరగలేదు అందరికీ అన్యాయం చేస్తున్నారు ఈరోజు ఈ అధికార పార్టీ ప్రతినిధులు తక్షణమే దానిపై సిఐడి ఎంక్వైరీ చేసి తక్షణమే న్యాయ విచారణ చేయాలని న్యాయం చేయాలని ఎవరైతే భూమి మీద రైతాంగం వాళ్ళు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే దీనిపై న్యాయం జరగాల అలాగే ప్రతి చోట మిల్రసెస్ మా ఉత్తరాంధ్రలోనే విజయనగరం జిల్లాలో మిల్లర్సెస్ ఉంటుంది ఆక్సడ్ చేశారు అలాగే శ్రీగుల జిల్లాలో మిల్రసస్ హాక్ష చేశారు కానీ అనకాపల్లి జిల్లాకి మిల్రసస్ పేరు అమర్నాథ్ సెస్ ఉంటుంది ఈ స్టోన్ క్రషర్పై వచ్చే రాయల్టీ మి మైనింగ్ ద్వారా వచ్చే రాయల్టీ ఓన్లీ గుడివాడ అమర్నాథ్ చేజిక్కించుకోవడానికి ఆయన దినచర్య అలాగే గతంలో ఇస్సన్నపేట రెవెన్యూ బయ్యోరం గ్రామంలో ల్యాండ్ ట్యాంపరింగ్ చేసి అక్కడ ఇరిగేషన్ సంబంధించిన రంగబోల్ రిజర్వేర్ ల్యాండ్ కూడా కబ్జా చేశారు అది కూడా పలు కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా ఈరోజు కూడా జగన్ అని చెప్తే కొటేషన్ పెడతారు దాంట్లో మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకోవడం ఇప్పుడు సంవత్సరం పైచీలుగా అవుతుంది దానిపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ గారు ఎందుకంటే అక్కడ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారు నియోజకవర్గం ఆయన తెల్లవారులు దినచర్య అంటే కబ్జాలకి గరుడవడం అంటే ఆంధ్ర రాష్ట్రలో ఈ గుడివాడ అమర్నాథ్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రలో ముఖ్యమంత్రి కబ్జాలకి కింగ్ అయితే ఆయన అనకతల ఆయన పేరు చెప్పుకొని దోచుకోవడానికి దాచుకోవడానికి తయారైన వ్యక్తి గుడివడం అన్నది తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులోనే అని ఆయన ఆఫీసులో పెడితే నేరుగా అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం అక్కడ జరిగిన అవకతవకలని విత్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఈరోజు సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే డీజీపీ ఆఫీసులో కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని సిఐడి అడిషనల్ డైరెక్టర్ కూడా నేరుగా కలిసి అక్కడ కూడా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొద్దుపరిచి అవన్నీ కూడా ఇన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ గుడవడం అనేది సూటిగా చాలెంజ్ చేస్తున్నా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ గారి పర్యవేక్షణలు అన్నీ కూడా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పావు నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దానిపై ఎంక్వైరీ జరిపించు అంతేగాని తెల్లవారులు ఇస్తే పవన్ కళ్యాణ్ తిట్టడం లోకేష్ గారి తిట్టడం అది కాదు గొప్ప నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు చేసే పని ఏంటి నీ పరిస్థితి ఆ రోజు ఎలక్షన్లో ఏమైనా ఓట్లు ఎక్కడ ఈ రోజు ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని గుడివ అమర్నాథ్ని డిమాండ్ చేస్తారు